నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీ ఛానల్. ఈరోజు నేను ఆకురులు ఎలా పోసుకోవాలనేది చూపిస్తాను. సో హోమ్ గార్డెనింగ్ చాలా బాగుంటుంది కదా, ఇప్పుడు అందరూ ఆల్మోస్ట్ అందరు బాగా యూస్ చేసుకుంటున్నారు. అదే మనకి లాక్డౌన్ కూడా చాలా డేస్ ఉంది కదా, సో అంతలోపు మనకి కూరగాయలకి అది ఇది అనుకోకుండా జస్ట్ మనం ఇంట్లో గ్రీన్ వెజిటేబుల్స్ ఎలా పండించుకోవచ్చు, అంటే ఇప్పుడు ఆకురలు ఎలా పండించుకోవచ్చు అనేది నేను మీకు చూపించిపోతున్నాను. సో ఇక్కడ నాకు వచ్చేసి ఫస్ట్ ధనియాలు ఉన్నాయి. సో ధనియాలు మనం ఇలానే వేసుకోలేము. సో దీన్ని ఫస్ట్ చేసే ప్రాసెస్ ఉంది, నేను అది చూపిస్తాను. సో ఇలా సేఫ్ ఏదైనా ఒక ఫ్లాట్ సర్ఫేస్ మీద అంటే ఇలా అనుకోండి, హాఫ్ చీలిపోతాయి మనకి ఇలా అన్నప్పుడు. చూడండి ఇలా అంతా హాఫ్ ఆఫ్ అయిపోతుంది. డైరెక్ట్గా వేయకూడదు, వేస్తే కూడా వస్తాయి బట్ కొంచెం లేట్గా వస్తాయి. ఇలా మనకి హాఫ్ ఆఫ్ అయింది చాలా తొందరగా వస్తాయి, అంటే మినిమం మనకి ఒక 10 డేస్ పడుతుంది మనకి మొలకలు రావడానికి ధనియాలు. సో ఇలా అనుకునే చూడండి ఫ్రెండ్స్, ఇదంతా చూడొచ్చు మనకి నీట్గా హాఫ్ ఆఫ్ అయిపోయాయి. ఇలా హాఫ్ ఆఫ్ అయిపోయిన తర్వాత మనం వేసుకునేదానికి ఈజీగా ఉంటుంది. ఆకుకూరలు వేసుకోవడం వల్ల మనకి చాలా హెల్త్కి చాలా మంచిది. ఇప్పుడు అందరు చెప్తున్నారు మినిమం డేలో 100 గ్రామ్స్ అయినా ఆకుకూర తినాలా అనేసి. సో బయట ఎక్కడో తీసుకొచ్చింది అంటే మనకి పెస్టిసైడ్స్ కానీ ఎక్కువ యూస్ చేస్తారు. కొన్ని దగ్గర సిటీస్లో అయితే డ్రైనేజ్ దగ్గర పండించడము అవి మనకు కొన్ని చూసి తినలేకపోతాము, బట్ మేబీ అవి కూడా హెల్తీనే అయి ఉండొచ్చు బట్ చూసి తినలేము. సో అట్లా కొంతమంది బయటవి ఎక్కువ తినలేకపోకుండా ఉండవాలి. అలాంటి వాళ్ళు ఇంట్లో పండించుకుంటే తెలియదు ఆ ఫ్రెష్నెస్కి ఆటోమేటిక్గా తినాలనిపిస్తుంది. నేను కూడా ఒకప్పుడు అలానే అనుకునేదాన్ని, చాలా వరకు తినేదాన్ని కాదు అసలు. బయట ఈ మధ్యలో నేను ఒక 2 ఇయర్స్ నుంచి ఇంట్లోనే గార్డెన్లోనే మేము ఆకుకూరలు వేసుకుంటాము. దాదాపు ఒక 7 టైప్స్ నేను వేసుకుంటాము. సో అప్పటి నుంచి బాగా తినడం అలవాటైంది. సో కొంచెం మనకు అది చాలా వరకు హెల్తీ. ఇప్పుడు ఆల్మోస్ట్ అందరు చెప్పిన మనకి ఇమ్యూనిటీ పవర్లు ఉండదు, తక్కువ అయిపోతుంది. సో మనం ఈ పెస్టిసైడ్స్ అన్నీ యూస్ చేయడం వల్ల ఇమ్యూనిటీ పవర్ బాగా తగ్గుతుంది. సో అలా మనకి ఇమ్యూనిటీ పవర్ బాగా పెరగాలంటే సో మనకి ఆకుకూరలు కానీ సిట్రస్ ఫ్రూట్స్ కానీ ఇవన్నీ బాగా తినడం అలవాటు చేసుకోవాలి. సో ఆకుకూరలు మనకి చాలా ఇంపార్టెంట్, ఇమ్యూనిటీ అనే కాదు కానీ హెల్త్కి మన హెయిర్ ఫాల్కి చాలా వరకు ఇంపార్టెంట్ ఇది. సో మనకి ఎలా యూస్ చేసుకో, ఇక్కడ నేను ఈరోజు మీకు ఈ 3 చూపిస్తాను. ఒకటి ధనియాలు, మెంతులు, ఇది కొయ్యూర అంటాం, తోటకూర కొయ్యూర అలా అంటాం. సో విత్తనాలు మీరు చూడొచ్చు. సో ఇవి డైరెక్ట్గా వేయలేము, దీంట్లో కొంచెం మనం ఇసుక వేసుకుంటే మనకి వేసుకునేటప్పుడు ఈజీగా ఉంటుంది అన్నమాట. కొంచెం నేను ఇసుక తీసుకున్నాను, దీంట్లో మిక్స్ వేసుకొని మిక్స్ చేసుకుంటే మనకు వేసుకునేటప్పుడు ఈజీగా ఉంటుంది. డైరెక్ట్గా అంటే చాలా చిన్నగా ఉంటుంది కదా, మనం వేసుకోలేమంతా. సో ఇలా మిక్స్ చేసేసుకుంటే చూడండి అన్నీ ఒకే దగ్గర పడవు, దూరం దూరం వేసుకోవడానికి మనకి ఈజీగా అవుతుంది. ఇలా మిక్స్ చేసుకున్నారనుకోండి బాగా, ఇలా వేసేదానికి కూడా ఈజీగా ఉంటుంది. ఇలా వేసుకోవచ్చు మనం, ఇలా మిక్స్ చేసుకోండి తోటకూర. మీరు ఒక్కసారి వేసుకున్నారనుకోండి ఆటోమేటిక్గా, మెంతులు కొంచెం టైం పడుతుంది కానీ మనం తిరిగి మళ్ళీ మనకి ఆ సీడ్స్ తీసుకునేదానికి విత్తనాలు. బట్ ఈ కొయ్యూర ఇవైతే మనకి కొయ్యూర చాలా ఫాస్ట్గా వస్తుంది. ఇత్తనాలు కూడా మనం నేనైతే అన్నీ చూడొచ్చు మీరు, ఇవంతా ఇవన్నీ మేము తీసినవే ఇంట్లో పెట్టి ఒక్కసారి తెచ్చుకున్నాం తర్వాత అన్నీ నేను తీసినవే. ధనియాలు కూడా అంతే సార్, మీ ఇంట్లో తీసినవే ఇవి. ఇంకా మెంతులు పెట్టుకోవచ్చు, మనం పెట్టుకునే లోపల మనకి ఎక్కువ ఇదైపోతే ఆకు అంతా బలిసిపోతుంది కదా, సో మనం యూస్ చేయలేము. సో అందుకనేసి మెంతులు మనకు తక్కువే కాస్ట్ కూడా పెద్ద పడదు, నేను తెచ్చుకుంటున్నాను బయట నుంచి. సో ఇలా మనకి 3 నేను ఇంకా పుదీనా ఉంది ఇంట్లో, అది కూడా చూపిస్తాను, చాలా బాగున్నాయి ఫ్రెష్వి, చూసి తినాలనిపిస్తుంది. ఇక్కడ ఆల్రెడీ తోవ పెట్టుకున్నాను మీరు చూడొచ్చు. సో అన్ని సమ్మర్ కదా, ఆకుకూరలు చాలా వరకు తక్కువ వస్తాయి, ఫాస్ట్గా రావు. అందుకనేసి నేను టెంకాయ చెట్టు కింద వేసుకుంటాను, కొంచెం బాగా నీడ ఉంటుంది కదా, ఈ చెట్టు కింద వేసుకుంటా ఉన్నాను. అక్కడ చూడొచ్చు మీరు బాగా పుదీనా చాలా ఫ్రెష్గా ఉంది, నీడ కాబట్టి సమ్మర్ అయినా బాగా వస్తుంది అనమాట. అసలు మేమైతే ఇంకా డైలీ యూస్ చేస్తాం ఈ చట్నీ చేసుకోవడానికి, పుదీనా రైస్కి, ఇంకా మసాలా ఫ్లేవర్స్లోకి బాగుంటుంది కదా. చూస్తేనే నాకు ఇంట్రెస్టింగ్గా తినాలనిపిస్తుంది. ఇంకా వాటర్లోకి కూడా వేసుకొని తాగుతాను, మీరు అనుకోవాలి ఏ దొరికి దాంట్లోకి వేసుకొని తాగుతాను అంత ఇష్టం. సో ఇక్కడ ఈరోజు ఇది ఫస్ట్ కొయ్యూర వేసుకుంటాను, తోటకూరవి విత్తనాలు జస్ట్ ఊరికి ఇలా చల్లుకోవడం అంతే. ఏమో మేము వేసేదానికంటే ఇంకా ఈ సీడ్స్ విత్తనాలు రాలు వస్తాయి కదా, అది వర్షాకాలం అయితే వద్దొద్దనే వస్తుంది. మాకు కోసుకోవడానికి పక్క ఇంటి వాళ్ళంతా అడుగుతారు, అందరికీ ఇస్తాం ఆల్మోస్ట్. సో ఇలా మన్నేసేసుకోవచ్చు. అంటే నేనైతే ఏమి నార్మల్గా ఇప్పుడు అందరూ ఒక్కొక్క పీటీ వేసుకుంటారు కదా, మేము అవేమి యూస్ చేయము, మాకు గార్డెన్ ప్లేస్ చాలా ఉంది. సో నార్మల్గా మట్టిలోనే ఈ పాదుల్లోనే వేసేస్తాను.
దీని తర్వాత ఒక కొన్ని నీళ్ళు అలా వేసుకున్నారు అనుకోండి, డైలీ వాటర్ పైప్తో వాటర్ అలా పెట్టుకుంటే సరిపోతుంది. సో అలా వేసేసుకోవడం అంతే. సమ్మర్ స్టార్ట్ అవుతుంది కదండి, అందుకని ఒక్కొక్క చెట్టు కింద ఒకటి వేసుకుంటున్నా. అక్కడ ఇందాక కొబ్బరి చెట్టు కింద వేసుకున్నా, టెంకాయ చెట్టు కింద, ఇది సీతాఫలం చెట్టు కింద. ఇవి కూడా చూడండి అప్పుడే పూత బాగా పిందెలు అయిపోయినాయి. సో వస్తూ ఉన్నాయి, ఇంకా చాలా వరకు అది అక్కడ అంతా వచ్చేస్తున్నాయి. ఇప్పుడు ఇది కొంచెం ధనియాలు వేసుకుంటా. చెన్నీడకైతే కొంచెం బాగుంటుంది, కొంచెం బాగా ఫ్రెష్గా వస్తుంది అనమాట. సో ఇలా వేసుకోవడం అంతే. అంటే కొంచెం టైం పడుతుంది, అట్లీస్ట్ ఒక 10 డేస్ పడుతుంది మనకి ఇవంతా మోసులు వచ్చేటప్పుడు, మొలకలు వచ్చేటప్పుడు. అలా పైన మట్టి వేసేసుకుంటే చాలా మనకి చాలా ఫాస్ట్గా, అంటే ఫాస్ట్గా అంటే ఫస్ట్ 10 డేస్ వస్తాయి మనకి మినిమం. గార్డెనింగ్ చేసే వాళ్ళైతే ఫస్ట్ మీరు ఆకుకూరలతో స్టార్ట్ చేయండి, అంత బాగా వస్తాయి. చాలా ఇంకా మనకి మంచి ఇంటెన్షన్ వస్తుంది, ఇంకా చేయాలి చేయాలి చేయాలి. ఇంకా మనం హోమ్ గార్డెనింగ్ పెంచుకోవాలి, ఇంట్లో పై పెట్టుకొని తింటే బాగుంటుంది అన్న ఫీలింగ్ వస్తుంది. అన్ని మొలకలు వస్తాయి, అన్నీ మనం ఇంట్లో తినేటట్టు ఉంటుంది. ఫస్ట్ మెంతాకు వేసుకోండి. మెంతులు మీరు ఎట్టేసినా వస్తాయి, 3 డేస్ 2 డేస్ లోపల వచ్చేస్తాయి మనకి మోస్ట్లు. ఒక 1.5 వీక్ మనం ఈజీగా వంట పప్పుకి దానికి యూస్ చేసుకోవచ్చు. చాలా ఇంట్రెస్ట్ వస్తుంది. ఫస్ట్ మీకు ఇంట్రెస్ట్ రావాలి గార్డెనింగ్లో అంటే, కొన్ని మొక్కలు పెడితే చచ్చిపోతాయి ఏమివి అని మనకు ఫీల్ అయిపోతాం. ఆకుకూరలు ఎట్లేసినా వస్తాయి. దట్ మీరు సమ్మర్ కంటే వింటర్లో అయితే ఇంకా బాగా చలి, వర్షాకాలం అయితే ఇంకా బాగా వస్తాయి. ఇప్పుడు సమ్మర్లో కొంచెం తక్కువ ఆకుకూరలు మనకు అంత ఫాస్ట్గా రావు. మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేయొచ్చు, మార్కెట్కి వెళ్ళినప్పుడు కూడా సమ్మర్లో కొంచెం కాస్ట్ ఉంటుంది, ఎందుకంటే రావు కాబట్టి. సో అలా మీరు వేసుకోండి. ఫస్ట్ మెంతులతో ట్రై చేయండి, మెంతాకు బాగా వచ్చింది అనుకోండి ఇంకా మీరు ఆ వద్దన్నా మీరే వేసుకొని తింటారు ఫస్ట్. మేము ఇట్లాంటివి తొనెక్కటి వాడేది తోటల్లో. మీరు చూసుంటారు గడ్డి తీసేసేదాన్ని తొనెక్కట్ట అంటాం మేము. చాలా ఫాస్ట్ కొన్ని దగ్గరలో ఒక్కొక్క దగ్గరలో కడప సైడ్ ఒకలా కొడవలతోనే తిప్పేసి వాళ్ళు ఇట్లా అంటారు, మేము దీంతో అంటాం. తోకునేకి బాగుంటుంది. ఇక్కడ మెంతులు వేసుకుంటాం, నీడకు వేసుకుంటుంది. ఇది సపోటా చెట్టు కింద, సపోటాలు చూడండి చాలా బాగున్నాయి మా సపోటా చెట్లు. సపోటా మేము కరెక్ట్ తినే టైంలో కోతులు వస్తాయి, కోతులతో బాగా మాకేమి చూడొచ్చు. అక్కడ అంతా పీకేసి పడేసినాయి, కానీ అవి కూడా తినాలి కదా. మనం ఏం చేయలేము, మనం ఒకటి ఆశ పెట్టుకుంటే సరిపోతుంది. చూడండి ఈ చెట్టు కింద ఇక్కడ కింద కిందే వచ్చేసినాయి సపోటాలు కూడా. సో మెంతులు వేస్తాను. మెంతులు ఇంక ఈజీ, మీరు ఫాస్ట్గా వేసుకో. అసలు అట్లీస్ట్ మీకు నేను చూపిస్తాను మీకు, అది 2-3 డేస్కి అంతా వచ్చేస్తాయి. ఇక్కడ ఏదో ఉన్నట్టుంది వేర్పురుగా, వేర్పురుగు అనుకుంటా. చూసారా వేర్పురుగు ఇట్లా ఉంటుంది. ఇవి చెట్లను కొట్టేది. ఇలా వేసేసుకుంటే చాలు, మనకి ఫాస్ట్గా వస్తాయి. ఒక 2 డేస్కి అంత క్రాక్స్ వస్తాయి మనకు బాగా. 3rd డేకి అంతా మనకి మొలకలు వచ్చేస్తాయి. నేను ఇంకా ఇది మన్ను అంతా తేమ ఆరిపోకూడదని మట్టి పైన ఆకులన్నీ ఇట్లా వేసుకుంటాం ఆల్మోస్ట్. ఇప్పుడు దీని అంతా మల్చింగ్ అంటున్నారు. మాకు తోటలు మామిడి చెట్లకి అన్నిటికీ ఇట్లనే ఉంటాయి, ఆకులన్నీ రాలిపోయింటే కింద అట్లనే ఉంటాయి. ఇంకా మామిడి తోటలు అయితే ఈ వర్షాకాలం పుట్టగొడుగులు వస్తే చాలా బాగా వస్తాయి. ఎప్పుడైనా వీలుంటే అది కూడా చూపిస్తాను మీకు వీడియో, చాలా బాగుంటుంది. జస్ట్ చూస్తే ఇట్లా అనుకుంటే నీళ్ళు పెట్టేస్తే వచ్చేస్తాయి 2 డేస్కి అంతా. ఈ ఆకులు ఉండడం సమ్మర్లో కూడా మనకి ఎక్కువ, ఒక 2 డేస్ వన్స్ వాటర్ పెట్టినప్పుడు ఉంటాయి మనకి. అదే చూడండి మేము పెట్టి 2 డేస్ అయిపోయింది, ఇంకా మట్టిలో తేమ ఉంది. ఇంత సమ్మర్లో కూడా మనకి బాగా తేమ ఉంటుంది అన్నమాట. మెంతులు అంతా మొలకలు వచ్చేసినాయి. ఇంకా కొన్ని వస్తూ ఉన్నాయి, కొన్ని వచ్చేసాయి. అంతే 1.5 వీక్ అంతా బాగా వచ్చేస్తే మనకి కర్రీ చేసుకోవచ్చు, కూర పప్పుల్లోకి వేసుకోవచ్చు, పరోటా చేసుకోవచ్చు. మీ ఇష్టం మెంతులు, మెంతాకుని ఏ విధంగా యూస్ చేసుకోవచ్చు. చూడండి విత్ ఇన్ 3 డేస్ అంతే, 3 డేస్ లోపు ఇలా వచ్చేసినాయి. చాలా ఫాస్ట్గా 1.5 వీక్ 2 వీక్స్కి మీకు బాగా యూస్ చేసుకోవచ్చు వండడానికి. ఫ్రెండ్స్,
మొన్న నేను వేసిన కొయ్యగూర తోటకూర అంటాం దీన్ని. దాని విత్తనాలు చూడండి, అప్పుడే మొలకలు వచ్చేసాయి, చిన్న చిన్నగా వచ్చాయి, చాలా చిన్నగా. నేను వేసినాను కదా దాంట్లో అన్నీ చూడండి, మీకు అదే పనిగా 3 డేస్ తర్వాత చూపిద్దామనే పెట్టాను. చూడండి అన్నీ ఎలా వచ్చేసాయో, చాలా ఫాస్ట్గా వస్తాయి. ఇది మెంతులు చాలా ఫాస్ట్గా వస్తాయి. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా ఈరోజు నేను మీకు ఆకుకూరలు అన్నీ చూపించాను, ఎలా వేసుకోవాలో ఏంటనేది. మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి, ట్రై చేసి నాకు కామెంట్ చేయండి. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.